ఓం నమో నారాయణాయ. తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో దర్శన ప్రార్థన అర్చనలతో భక్తుల్ని తరింపచేయటానికి సాక్షాత్ శ్రీ మహావిష్ణువే శ్రీవెంకటేశ్వరుడిగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించారు. తిరుమల ఆలయాన్ని, ఆనంద నిలయాన్ని తొండవాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండవాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ కూడా శ్రీవెంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, పాండ్య రాజులు, 13-14 శతాబ్దాలకు చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకల్ని సమర్పించినట్టు మనకి శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయ ప్రాముఖ్యత పెరిగింది అని చెప్తారు. ఆలయ విస్తరణ కూడా అప్పుడే జరిగింది. సతీ సమేతుడైన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో మనం చూడొచ్చు. ఇంతటి విశిష్టత కలిగిన తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో స్వామివారి దర్శనాన్ని భక్తులకు అందుబాటులో లేకుండా తాత్కాలికంగా నిలిపివేయడం అనేది జరిగింది. తిరుమల చరిత్రలో ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకోవటం 128 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1992లో 2 రోజుల పాటు కేవలం భక్తులకు దర్శనాన్ని మాత్రమే కాదు, ఇంకా ఆలయాన్ని కూడా మూసివేసినట్టు రికార్డులో నమోదైంది. ప్రస్తుతం భక్తులకు దర్శన టోకెన్లను ఇవ్వడం కూడా నిలిపివేశారు. ఇప్పటికే బుక్ చేసుకున్న భక్తుల్ని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. స్వామివారి కైంకర్యాలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. బ్రిటిష్ పాలనలో ఉండగానే 1933లోనే టీటీడీ పాలక మండలి ఏర్పాటైంది. అప్పట్నుంచి వివిధ కార్యక్రమాల్ని చేపట్టారు. 1944 నాటికి తొలి ఘాట్ రోడ్ సిద్ధమైంది. సుదీర్ఘకాలం పాటు రాకపోకలకు అదే రోడ్డును ఉపయోగించేవారు. ప్రస్తుతం కొండ నుంచి దిగువకు రావడానికి ఆ రోడ్డు ఉపయోగపడుతోంది. ఇక కొండపైకి వెళ్లేందుకు 2వ ఘాట్ రోడ్డు పనులు 1978లో ప్రారంభించారు. 1980 చివరి నాటికి పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. అప్పట్నుంచి నిత్యం వేలాది మంది భక్తుల దర్శనాల కోసం తగ్గట్లుగా వివిధ ఏర్పాట్లు కూడా విస్తృతమవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన దేవస్థానాల జాబితాలో అగ్రస్థానంలో టీటీడీ ఉంటుంది. బ్రహ్మోత్సవాల సమయమైతే రోజుకి 100,000 మందికి పైగా యాత్రికులకు దర్శనాలు కల్పించిన చరిత్ర ఉంది. సాధారణ సీజన్లో కూడా కనీసం నిత్యం 60,000 మందికి తగ్గకుండా భక్తులు వస్తూ ఉంటారు. కానీ ఇటీవల కరోనా ప్రభావంతో భక్తుల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయింది. కరోనా ప్రభావానికి భక్తులకు దర్శనాన్ని నిలిపివేశారు. మరి ఈ మాటే మనల్ని ఎంతగానో కలవర పెడుతోంది. ఈ నెల 31 వరకు, అంటే మార్చి 31 వరకు కూడా స్వామివారి దర్శనం అందుబాటులో ఉండదని అధికారులు చెప్పడం జరుగుతోంది. స్వామివారికి నిత్య కైంకర్యాలైతే మామూలుగానే జరుగుతాయి. మరి ఈ మాటే మనల్ని ఇంతగా కలవరానికి గురి చేస్తుంటే 500 ఏళ్ల క్రితం 12 సంవత్సరాల పాటు దేవాలయాన్ని మూసివేయడం జరిగిందిట. దీనికి సంబంధించి మనం ఒక కథని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు లభ్యమవుతున్న శాసనాలు బట్టి చూసుకుంటే 1500 ఏళ్ల నాటి తిరుమల చరిత్ర ఇలా ఉంది. పల్లవరాణి సామవై క్రీ.శ. 614. ఈ మహారాణి కాలంలోనే ఆనంద నిలయం జీర్ణోద్ధరణ కావించబడింది. శ్రీవారికి అనేక ఆభరణాల్ని సమర్పిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తూ పరమభక్త శిరోమణిగా తిరుమల చరిత్రలో శాశ్వతంగా నిలిచారు. ఈమెకి పేరుందేవనే మరో పేరు కూడా ఉంది. తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు క్రీ.శ. 1328, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువెంకటనాథ యాదవరాయలు క్రీ.శ్. 1429, హరిహర రాయలు క్రీ.శ్. 1446లలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. తర్వాత సాళువ నరసింహరాయుడు క్రీ.శ. 1470లో భార్య ఇద్దరు కుమారుల పేర్లతో సంపంగి ప్రదక్షిణం 4 మూలల్లో 4 స్తంభాల మండపాల్ని నిర్మించడం జరిగింది. క్రీ.శ్. 1473లోనే తిరుమలరాయ మండపానికి వేదిక నిర్మించారు. ఉత్సవాలు కూడా జరిపించేవారు. ఈయన స్వామివారి ఆలయానికి ఎన్నో బంగారు నగలివ్వడం కూడా జరిగింది. ఆ కాలంలోనే దేవాలయంలో పనులు చేయటానికి 9 మంది పూజారులు ఉండేవారు. వీరంతా ఒకసారి స్వామివారి నగల్ని దొంగిలించారు. ఈ విషయం తెలిసిన సాళువ నరసింహరాయలు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ 9 మంది పూజారుల్ని నరికి చంపించారు. ఎందుకంటే కోపం వచ్చింది, స్వామివారి నగలను దొంగిలించారనే కోపంతో ఆయన ఆవేశంలో ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు.
అయితే తరువాత పశ్చాత్తాపం చెందాడు ఆ రాజు. చంపింది బ్రాహ్మణుల్ని కాబట్టి తనకు తన వంశానికి కీడు జరుగుతుందని భయపడి ఆలయాన్ని సుమారు 12 ఏళ్లపాటు మూసివేశారు అని చెప్తారు. తరువాత వారి ఆస్థాన పండితులైన గురుదేవుల చేత పూజలు యాగాలు సంప్రోక్షణ చేయడం అనేది జరిగింది. ఆ తరువాత విమాన వెంకటేశ్వరునికి ప్రాణప్రతిష్ఠ చేసి భక్తుల దర్శనానికి అందుబాటులోకి తీసుకొచ్చారు అని చెప్తారు. అప్పటినుండి భక్తులు ఆ స్వామినంటే విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేవారు. ఇలా 12 ఏళ్లపాటు దేవాలయాన్ని మూసివేశారని చెప్పి ఒక కథనం కూడా ఉంది. ఇది ఎంతవరకు నిజమా అబద్దమా అనే విషయం పక్కన పెడితే, ఇప్పుడు ప్రస్తుతం వైరస్ కారణంగా ఆలయంలోకి భక్తుల్ని అనుమతించట్లేదు, అంటే భక్తులకు స్వామివారి దర్శనం అందుబాటులో ఉండదు. అందుచేత ఈ కథనం కూడా ఇప్పుడు తెరపైకి వస్తోంది. సాంప్రదాయాల ప్రకారం గ్రహణ సమయంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా భక్తుల్ని దర్శనానికి అనుమతించకపోవడం అనేది సుమారు 128 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అని చెప్పి అక్కడి అధికారులు పండితులు కూడా చెప్పడం అనేది జరుగుతోంది. భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నంద నందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్ర మకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగు రామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీనాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద
అభయహస్త ప్రదర్శన గోవింద, మత్స్యావతార గోవింద, శంఖ చక్రధర గోవింద, శాంగ గదాధర గోవింద, విరజాతీరస్త గోవింద, విరోధి మర్దన గోవింద, గోవింద హరి గోవింద, గోపుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, సాలగ్రామధర గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీవల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాంబరధర గోవింద, గోపాలాయ గోవింద, గరుడ వాహన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వానర సేవిత గోవింద, వారధి బంధన గోవింద, సప్తగిరీశ గోవింద, ఏకస్వరూప గోవింద, శ్రీరామకృష్ణ గోవింద, రఘుకుల నందన గోవింద, ప్రత్యక్ష దేవ గోవింద, పరమ దయాకర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రకవచధర గోవింద, వైజయంతి ధర గోవింద, వడ్డికాసుల వాడ గోవింద, వసుదేవతనయ గోవింద, బిల్వపత్రార్చిత గోవింద, భిక్షుక సంస్తుత గోవింద, స్త్రీ పుంరూప గోవింద, శివకేశవ మూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, బ్రహ్మాండ రూప గోవింద, భక్త రక్షక గోవింద, నిత్య కళ్యాణ గోవింద, నీరజనాభ గోవింద, హతిరామ ప్రియ గోవింద, హరి సర్వోత్తమ గోవింద, జనార్దన మూర్తి గోవింద, జగత్సాక్షిక రూప గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, అభిషేక ప్రియ గోవింద, రత్నకిరీట గోవింద, ఆపన్ నివారణ గోవింద, రామానుజనుత గోవింద, స్వయం ప్రకాశ గోవింద, ఆశ్రిత పక్ష గోవింద, నిత్య శుభప్రద గోవింద, నిఖిల లోకేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, ఆనంద రూప గోవింద, ఆద్యంతరహిత గోవింద, ఇహ పరదాయక గోవింద, ఇభరాజ రక్షక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, పద్మనాభ హరి గోవింద, పరమ దయాళు గోవింద, తిరుమల వాస గోవింద, తులసీ వనమాలి గోవింద, శేష సాయి శ్రీ గోవింద, శేషాద్రి నిలయ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద.